కాంగ్రెస్ రెండో జాబితాలో నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా రేకులపల్లి భూపతి రెడ్డిని ప్రకటించడంతో వారి అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. బాన్సానే నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా కమ్మ సామాజిక వర్గ నాయకులు ఆధ్వర్యంలో వన్నీర్లో కారు ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ కు ఓటు వేసి పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపించాలన్నారు. వేల్పూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలం బలగమన్నారు. నగరంలోని 39-40 డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి తనను ఆశీర్వదించి నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. నిజామాబాద్ మండలం మంచిపాకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాచెడ్డి గోవర్ధన్ పార్టీ కన్వల్ కప్పి ఆహ్వానించారు. నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ టికెట్పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. శుక్రవారం విడుదల చేసిన రెండో జాబితాలో కూడా చోటు కల్పించలేదు. మరోవైపు ఇక్కడ ఓ మైనార్టీ నేతకు సీటు ఖరారైందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. మొత్తం 100 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 19 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆశావాహులు అధికంగా ఉండటంతో గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండగా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను అందుకు సిద్ధమని రేవంత్ ఇదివరకే ప్రకటించారు. మరోవైపు షబీర్ అలీ పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిజామాబాద్ జగిత్యాల జిల్లాల సరిహద్దుల్లో 63 నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెంజల్ మండలంలోని ఇంటిగ్రేయల్ కందకుర్తి చెక్పోస్ట్ ను సిపి కల్మేశ్వర్ శుక్రవారం పరిశీలించారు. వాహనాల తనిఖీపై తొలి సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు తలంగకుండా నిర్లక్ష్యానికి పోకుండా తనిఖీలను చేపట్టాలని ఆదేశించారు. బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.